Hi viewers, welcome to Health Desk TV. I am Dr. T. Narender, consultant pediatrician and neonatologist at Nano Doctors Clinic, Srinagar Colony, Hyderabad. So, now jaundice in newborn babies. Jaundice is very common, చాలా మంది భయపడుతుంటారు. So, jaundice అనగానే ఏమైపోతుందండి, మెదడుకి ఏమన్నా డ్యామేజ్ అవుతుందనేసి మెయిన్ ప్రాబ్లం అది. సో, jaundice అనేది ఏంటంటే yellow discoloration of the skin and the white part of the eye. అంటే మనకు కళ్ళు తెల్ల పార్ట్ ఆఫ్ తెల్ల అంటే కంజంక్టివే ఉంటుంది అంటారు కదా, అది చూస్తే మనకి yellow కలర్ కనిపిస్తుంది, స్కిన్ కూడా yellow కలర్ కనిపిస్తుంది. ఎందుకు వస్తుంది అంటే jaundice ఇది యూజువల్గా న్యూబార్న్ బేబీస్లో బ్లడ్ సెల్స్ అనేది లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది. సో రెడ్ బ్లడ్ సెల్స్ బ్రేక్ డౌన్ నార్మల్గా అయినప్పుడు సో కెమికల్ రిలీజ్ అవుతుంది, అది బిలిరూబిన్. ప్లస్ ఇంకోటి ఏంటంటే రెడ్ బ్లడ్ సెల్ మాస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో బేబీస్లో బిలిరూబిన్ అనేది రెడ్ బ్లడ్ సెల్స్ నుంచి రిలీజ్ అయినప్పుడు లివర్లో ప్రాసెస్ అయ్యి అది మనకి ఇంటెస్టైన్స్ అంటే పేగుల్లోకి వెళ్ళిపోతుంది. సో మనకి జాండీస్ ఎలా గుర్తుపట్టగలం, అది ఇంతకుముందు చెప్పిన విధంగా. సో స్కిన్ కానీ ఐస్ కానీ ఎల్లో కలర్ కనిపించడం. ఇంకోటి ఏంటంటే కొంచెంమంది స్లీపీగా ఉంటారు బేబీస్, లేకపోతే సరిగా ఫీడింగ్ సరిగ్గా తీసుకోకపోవడము, ఫస్సీగా ఉండడము, అంటే కొంచెం చిరాకు ఉండడము చేస్తారు అన్నమాట ఈ బేబీస్. బ్లడ్ టెస్ట్ ఒకటి చేయొచ్చు. దానికన్నా ముందు మనకి చిన్న లైట్ మెషిన్ ఒకటి ఉంటుంది, బిలిరూబినోమీటర్ అని. సో దాంతో మన చెస్ట్ మీద కంప్రెస్ చేసి నెంబర్ డైరెక్ట్ పడుతుంది, దాంతో కూడా టెస్ట్ చేయొచ్చు మనం. ఒకవేళ దాంతో చేసినా మనకి జాండీస్ కొంచెం హై అనిపిస్తే మనకు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ కాజెస్ ఆఫ్ ది జాండీస్. సో రీజన్స్ ఒకటి ఏంటంటే ఫిజియలాజికల్ జాండీస్. సో అంటే నార్మల్ బేబీస్ నార్మల్గా అన్నీ ఉండి సో జాండీస్ రావడము. సో ఈ ఫిజియలాజికల్ జాండీస్ మనకి ఏం హామ్ చేయదు, అది దానితో అదే తగ్గిపోతుంది. మనకు జస్ట్ మానిటర్ చేసుకుంటే సరిపోతుంది, అంటే బ్లడ్ టెస్ట్ కానీ బిలిరూబినోమీటర్ టెస్ట్ కానీ, ఆర్ జస్ట్ మానిటరింగ్, జస్ట్ అసెస్మెంట్, అంటే జస్ట్ క్లినికల్గా మనం జస్ట్ కళ్ళు బాడీ స్కిన్ చెక్ చేసుకోవడం కానీ. సో ఇంకోటి ఏంటంటే ప్రిమెచ్యూర్ బేబీస్లో క్వైట్ కామన్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ లివర్ ఇమ్మెచ్యూర్ ఉంటుంది. ప్లస్ సో వాళ్ళకి ఏంటంటే ఈవెన్ లోవర్ బిలిరూబిన్ లెవెల్స్ అంటే ఆ కెమికల్ లోవర్ ఉన్నా కొంచెం హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఒకవేళ హై ఉందనుకోండి సో అది మనకు సీరియస్గా చేసేది ఏంటంటే బ్రెయిన్ డ్యామేజ్ అనమాట. సో దాని గురించి కేర్ఫుల్గా ఉండి కొంచెం లోవర్గా ఉన్నప్పటి నుంచే మానిటర్ చేసుకొని ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ట్రీట్మెంట్ ఎర్లీగా చేసుకోవాలి మనం. ఒకవేళ మదర్కి ఓ టైప్ బ్లడ్ గ్రూప్ ఉండి బేబీకి ఏ కానీ బి కానీ అలా ఉంటే, ఆర్ ఏబీ కానీ ఉంటే, సో యాంటీబాడీస్ అంటే మన ప్రోటీన్స్, అది వన్ టైప్ ఆఫ్ ప్రోటీన్. సో మదర్ నుంచి బేబీకి వెళ్ళి బేబీ రెడ్ సెల్స్ని డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటుంది. సో దాంతో అయితే రెడ్ సెల్స్ ఎక్కువ బ్రేక్ అయ్యి మనకి బిలిరూబిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో దీంతో జాండీస్ సివియర్గా అయ్యే అవకాశాలు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మదర్కి రీసెస్ అంటారు, ఆర్హెచ్ అంటే మనం పాజిటివ్ నెగిటివ్ ఎలా అంటాం అట్లాగా. సో మదర్కి రీసెస్ నెగిటివ్ ఉండి అదొక వన్ టైప్ ఆఫ్ ప్రోటీన్ అంటే లేకపోవడం, అది బేబీస్లో రీసెస్ పాజిటివ్ అంటే ఆ ప్రోటీన్ ఉండడం. సో ఉంటే అప్పుడు కూడా మిస్ మ్యాచ్ అయ్యి రెడ్ బ్లడ్ సెల్స్ బ్రేక్ అయ్యి సో బిలిరూబిన్ పెరిగే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మనకి జెనెటిక్ ప్రాబ్లం, సో లైక్ హెరిడిటరీ స్పిరోసైటోసిస్ కానీ G6PD డెఫిషియన్సీ. సో అది జీన్ డిఫెక్ట్తో వస్తుంది. సో ఇందులో బ్లడ్ సెల్స్ ఫ్రెజైల్గా ఉంటుందంటే చాలా సెన్సిటివ్ ఉండి ఊరికనే బ్రేక్ అయిపోవడం అనమాట. సో దానివల్ల కూడా అది రెడ్ బ్లడ్ సెల్స్తోని మనకు బిలిరూబిన్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మిగతా ఏంటంటే మనకి ఇంకా కొంచెం కామన్గా ఉండేదంటే బ్రెస్ట్ ఫీడింగ్ జాండీస్ ఒకటి. అంటే ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ లైఫ్లో మనకి బ్రెస్ట్ ఫీడింగ్ సరిగా లేకపోవడము జాండీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎలా అంటే మనకి ఫీడింగ్ ఎస్టాబ్లిష్ కాకపోతే బిలిరూబిన్ బ్రేక్ అయిపోయి ప్రాసెస్ అయిపోయి లివర్లో ఇంటెస్టైన్స్లో పడినప్పుడు అదే మళ్ళీ ఆ బిలిరూబిన్ ప్రాసెస్డ్ బిలిరూబిన్ మనకి ఇంటెస్టైన్స్ అబ్జార్ప్షన్ అయిపోతుందండి మన సిస్టంలో. సో ఫీడింగ్ సరిగ్గా లేకపోతే ఏంటంటే మనకి ఆ రీసైక్లింగ్ అనేది సరిగ్గా కాకపోవడం వలన బిలిరూబిన్ పెరిగే ఛాన్సులు ఎక్కువ ఉంటుంది బ్లడ్లో. సో దానికి బ్రెస్ట్ ఫీడింగ్ జాండీస్ అంటాము. సో నెక్స్ట్ బ్రెస్ట్ మిల్క్ జాండీస్, ఇది కామన్ బట్ నాట్ టు వరీ అబౌట్. సో ఇందులో ఏంటంటే బ్రెస్ట్ మిల్క్లో కెమికల్ ఉంటుంది ఒకటి, ఆ కెమికల్ ఏం చేస్తుందంటే liver processing ne koncha interfere avutundi kakapothe idi anta serious jaundice chese avakashalu takku untundi kani kontamandi anukochu breast milk stop cheyacha dini valla anesi answer is no endukante manaki breast feeding valla benefits ekku untundi risk chala very negligible so anduvalla manaku breast milk continue cheyali ee situations lo next treatment so once diagnosis vachin tarvata mem charts lo plot chesi adi treatment level ela undi phototherapy ఇవ్వాలా లేకపోతే ఇంకా హైయర్ ట్రీట్మెంట్ ఇవ్వాలని డిసిషన్ తీసుకుంటాము సో ఫోటోథెరపీ ఏంటంటే బ్లూ లైట్స్ కింద బేబీని పెట్టి ట్రీట్మెంట్ ఇస్తాం సో ఇది ఏంటంటే బ్లూ లైట్స్ బిలిరూబిన్ని బ్రేక్ డౌన్ చేసేసి అది వాటర్లో కలిసిపోయేటట్టుగా చేసి మన యూరిన్ ద్వారా మోషన్ ద్వారా వచ్చేస్తుంది బయటికి అది దానికి సివియారిటీ బట్టి మనము ఎన్ని ఫోటోథెరపీలు పెట్టాలో దాన్ని డిసిషన్ తీసుకుంటాము కొంతమంది చాలా సివియర్గా దీంతో కూడా తగ్గకపోతే అప్పుడు ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ అని చేస్తాము ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ ఏంటంటే బ్లడ్ని మార్చడం అనమాట ఈ బేబీ బ్లడ్ని గ్రాడ్యువల్గా తీసి అడల్ట్ బ్లడ్ని గ్రాడ్యువల్గా అది ప్రొసీజర్ కాల్డ్ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్ సో చాలా రేర్ అయిపోయింది ఇప్పుడు ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్ ఎందుకంటే ఫోటోథెరపీ లైట్స్ వచ్చేసి ఎర్లీ రికగ్నిషన్ ఎర్లీ ట్రీట్మెంట్ ఎక్కువైపోయే అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే ఫ్లూయిడ్స్ ఒకటి పెడతాం అనమాట ఇంట్రావెనస్ ఫ్లూయిడ్స్ ఎందుకంటే డిహైడ్రేషన్ వల్ల కూడా జాండీస్ పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో డిహైడ్రేషన్ కరెక్షన్ చేయడానికి డిహైడ్రేషన్ సో బ్రెస్ట్ ఫీడింగ్ ఒకవేళ సఫిషియంట్ లేకపోతే టాప్అప్ మిల్క్ ఇవ్వాల్సి వస్తుంది అంటే ఎక్స్ప్రెస్ మిల్క్ కానీ బ్రెస్ట్ మిల్క్ కానీ పంప్ ద్వారా ఎక్స్ప్రెస్ చేసి మిల్క్ కానీ లేకపోతే ఫార్ములా మిల్క్ కానీ టాప్అప్ చేయాల్సి వస్తుంది ఇది కూడా ఓన్లీ బ్రీఫ్లీ అది వన్స్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనము ఆ టాప్అప్ మిల్క్ అనేది స్లోలీ గ్రాడ్యువల్గా వీన్ ఆఫ్ చేసేయాలి మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే జాండీస్ మీద మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హెల్త్ డెస్క్ టీవీ అండ్ ఆల్సో కాల్ నానో డాక్టర్స్ క్లినిక్స్ శ్రీనగర్ కాలనీ అట్ హైదరాబాద్